రేపటి ప్రపంచానికి నిపుణులైన మానవ వనరులను అందించే క్రమంలో బాలల హక్కులను పరిరక్షించే ప్రధాన భూమిక ఉపాధ్యాయులదేనని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బి పద్మావతి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో బాలల హక్కుల పరిరక్షణ అమలు జరుగుతున్న తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత డిఈఓ బాలజీరావు, ఆర్ఐఓ శ్రీనివాసులు, సమగ్ర శిక్ష ఏపీఓ ఉషారాణి తోడురాగా కమిషన్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ వనరులను నైపుణ్యంతో కూడిన మానవ వనరులుగా తీర్చిదిద్ది రేపటి ప్రపంచానికి అందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదని, ఈ క్రమంలో బాలల హక్కులను పరిరక్షించే ప్రధాన భూమిక వారిదేనన్నారు. ఈ సమావేశంలో డీవీఈఓ మధుబాబు, డీసీఓ జయలక్ష్మి, డీసీపీఓ సురేష్, డిప్యూటీ ఈవోలు ప్రసన్నలక్ష్మి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శ్రీ ప్రొట్టి శ్రీరాములు జిల్లాలో 25th అండ్ 26th అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్, జీఓస్, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు పరిచిన రోజు బాలల భవిష్యత్తు బంగారు బాల్యము అనేటువంటిది, వాళ్ళ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది అని, స్కూల్ లెవెల్లో కూడా వాళ్ళకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం కూడా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి ఇష్యూస్ అన్నీ కూడా రెక్టిఫై చేసిన రోజు పిల్లలందరూ కూడా హ్యాపీ, ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఒక బాలల స్నేహపూరితమైనటువంటి రాష్ట్రంగా, జిల్లాగా, బాలల స్నేహపూరితమైనటువంటి దేశంగా కూడా ముందుకు వెళ్ళాలని, ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో అనే కాన్సెప్ట్ అనేటువంటిది క్షేత్రస్థాయిలో అమలవ్వాలి అంటే ప్రతి ఒక్క ఆఫీసర్కి చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ మీద అవగాహన ఉండాలి అని ఈరోజు ఆల్ ఎంఈఓస్, హెచ్ఎంస్, గురుకులమ్స్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్, ఆర్ఐఓ, ఇంటర్మీడియట్ కరస్పాండెంట్స్, ప్రైవేట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అందరితో కూడా ఈరోజు రివ్యూ కండక్ట్ చేయడం అయింది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాము. మెయిన్గా అది పిల్లలకి ఆ భారం అనేటువంటిది తగ్గించాలి అంటే మెయిన్గా ఈరోజు యోగా కార్యక్రమం కూడా ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ కొంత మానసికమైనటువంటి వాళ్ళకి ఆ ఒత్తిడిని ఓవర్కమ్ కావాలి అంటే యోగా కండక్ట్ చేసి 7 to 7:30 అని వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులంలో యాడ్ చేసుకొని ఈ యోగాని కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, చేసే విధంగా కూడా అధికారులందరూ చిల్డ్రన్ని ప్రోత్సహించాలి అని కూడా మేము ఈరోజు ఆ ప్రోగ్రామ్ని చేయడము, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్షేత్రస్థాయిలో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా మేము చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో మెయిన్గా ఏంటంటే ప్రహరీ క్లబ్స్ అనేటువంటిది ఒకటి ఫామ్ చేయాలి స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో మాదక ద్రవ్యాల నుంచి పిల్లల్ని విముక్తి చేయాలి, అలాగే టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ మెయిన్ కాన్సెప్ట్ అనేటువంటిది. స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఇవన్నీ కూడా మార్గద్రవ్యాలు లేకుండా వాళ్ళు ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే అక్కడ ఒక ఫ్రెండ్లీ టీచరు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంది స్టేట్ గవర్నమెంటు. చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజంని స్ట్రెంగ్తన్ చేయడానికి అనేకమైనటువంటి చర్యలు క్షేత్రస్థాయిలో చేపడుతూ ఉంది ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. అట్లనే నేషనల్ కమిషన్ కూడా ఎవ్రీ మంత్, స్టేట్ కమిషన్ కూడా ఎవ్రీ మంత్ చైల్డ్ లేబర్ సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్స్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే బాలలు ఎక్కడ కూడా భిక్షాటన చేయకూడదు, ఎవరు కూడా బాల్యము అనేటువంటిది అంధకారంలోకి వెళ్లకుండా ఒక ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అంటే చైల్డ్ లేబర్ అనేటువంటిది ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్ కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ హెడ్స్ తోటి ఏర్పాటు చేస్తూ ఎక్కడైతే చైల్డ్ లేబర్ ఉన్నారో ఐడెంటిఫై చేసి ఆ పాయింట్స్ దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మళ్ళీ పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తూ వాళ్ళని ఎడ్యుకేషన్లోకి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బందులకు గురి కాకుండా సెక్సువల్ అసాల్ట్, సెక్స్ అబ్యూజ్, ఎనీ అబ్యూజెస్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ కావాలి అంటే ప్రతి చైల్డ్ కూడా
ఎడ్యుకేషన్లో ఉండాలి, విద్య అనేటువంటిది అందుబాటులో ఉండాలి, మానసికమైనటువంటి ఒత్తిడి ఉండకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే సూసైడ్స్ చేసుకుంటా ఉన్నారు, చాలా బాధాకరమైనటువంటి విషయము. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాలి అంటే కౌన్సిలర్ అనేటువంటి వాళ్ళు ఒకరు ఉండాలి ప్రైవేట్ స్కూల్స్లో, అలాగే ఒక సైకాలజిస్ట్ని కూడా ఏర్పాటు చేయాలి అని కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేయబోతున్నాము కమిషన్. సో పిల్లలందరూ కూడా ఒక గుడ్ ఎన్విరాన్మెంట్లో పెరిగితే వాళ్ళ హక్కుల రక్షణ, అట్లానే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రాపర్ కౌన్సిలింగ్, ప్రాపర్ మానిటరింగ్ అనేటువంటిది కూడా తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఉన్న సందర్భాలలో పిల్లలు వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు ఎదగగలుగుతారు, మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు, రేపటి ప్రపంచ నిర్మాతలు చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ మీద అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరచాలి. అలాగే కోఆపరేషన్తో కోఆర్డినేషన్తో అందరూ సమన్వయంతో పనిచేస్తే బాలల బంగారు భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము అందరికీ మెసేజ్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏపీఎస్సి పిసిఆర్ మెంబర్ అయినటువంటి బి పద్మావతి గారు అవేర్నెస్ ప్రోగ్రాము, రివ్యూ ప్రోగ్రాం కోసం వచ్చారు. ముఖ్యంగా చైల్డ్ రైట్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాము ఎలా చేయాలి, ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, హౌ టు ఓవర్కమ్ దెమ్ అనేటటువంటి దాని మీద హెడ్ మాస్టర్స్కి, ప్రిన్సిపాల్స్కి, ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్కి, ఆల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి చాలా చక్కగా తెలియపరిచారు. దానికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ మేడం గారు చేస్తారు. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మీరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.